Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చెప్పండమ్మా. నమస్తే సార్. నమస్తే. ఒకటే ప్రసంగంలో పనిచేశారు సార్. నాకు రేసింగ్ గారు టెస్ట్ బోర్డ్ వేశారు సార్. వేసాకలో నేను నిందలేసి తీసేశారు సార్ జాబ్. ఎందుకని? ముసలిం కొడుతున్నాను చేస్తున్నానని అలా చెప్పి తీసేశారు. అక్కడ తారకేశ్వర గారు అండి. సంవత్సరాలు మాకు తిరుగుతూనే ఉన్నానండి. మీ దగ్గర కూడా వచ్చాను సార్. ఒకసారి ఏమైంది? ఇస్తాను మూడు నెలల తర్వాత ఇస్తాను ఇస్తాను ఇలా తిప్పని. ఎవరు? తారకేశ్వరరావు గారా? తారకేశ్వరరావు గారు. నేను 8 సంవత్సరాలు చేశానండి అందులో. సార్ తారకేశ్వరరావు గారికి చేయమ్మా ఈవోకి. నీ పేరేంటమ్మా? ఏమండి తారకేశ్వరరావు, ఇప్పుడు మన దగ్గర పనిచేసే ఆయా ఒక ఆవిడ మున్ని అని ఒక ఆవిడని మనం సస్పెండ్ చేసామా? ఇప్పుడు వన్ ఇయర్ క్రితం మార్పు చేశారండి. ఎందుకని? అక్కడ చాలా కొంచెం సెప్టరీ చేసి అన్ని సామాన్లు అవి పట్టుకోవడం ముసలి బట్టలు అవి పట్టుకోవడం అని చేసిందండి. మాట్లాడుతున్నాను సార్. ఒకసారి చెప్పండి, లేకపోతే ఒకసారి ఎక్స్క్యూజ్ చేసి తీసుకోండి. ఆల్రెడీ అక్కడ రుద్రులందరూ యాంటీ అయిపోయారు. గొడవ చేయరండి, శర్మల రెడ్డి గారు లాస్ట్ సీట్ తీసుకొస్తే అంతా గొడవ చేశారని ఆపేసి. ఎందుకని? ఈవిడ కొంచెం వాళ్ళ దగ్గర అని పట్టుకోవడం అది చేసిందండి. అదే కాకుండా ఇంకా 2-3 ఉన్నాయని వచ్చి మాట్లాడతాను సార్. సార్ రైట్. మరి నీ మీద ఇంత బ్యాడ్ రిమార్క్ ఉంటే ఎట్లా పెట్టాలమ్మా? టెస్ట్ బోర్డ్ వేశారు కదా సార్, ఒర్రే సీన్ గారు వచ్చేటప్పుడు 3 నెలలు చేశారండి. ఒర్రే సీన్ గారు ఇలాగా ఇద్దరు ముసలిని పెట్టి అలా చెప్పిచ్చేస్తారు. అలాగా ఎందుకు చెప్తారు? మీ మీద పర్టికులర్ గా ఏం పని ఉంది? ఆయా పోస్ట్ లో ఉండి ఎందుకు అట్టుకెళ్తాను సారు? నేను ఏమన్నా ఇవ్వనండి, గుమ్మొస్తానండి, ఏమన్నా అట్టుకెళ్తాకి చెప్పండి సార్. ఇప్పుడు ఉన్నారు తారకేశ్వర గారు ఉన్నారండి, ఓ మనిషిని తీసుకొచ్చేవారు, ఆ డబ్బులు కట్టించుకునేవారో లేదో నాకు తెలియదండి. ముందు నీ జీతం తక్కువ కదా, చెయ్యి, నెలకు 300 ఇస్తారు అని చెప్పిన వాళ్ళు వాళ్ళే, చేయించుకున్న వాళ్ళు వాళ్ళే, నా పేరు పెద్దలు చేయించిన వాళ్ళు ఈవో గారే. ఇప్పుడు నా మీద ఇలా ఎందుకు చెప్తున్నారు సార్? సార్ ఆయన వచ్చి మాట్లాడుతున్నారు కదా, అప్పుడు మేము కవరు పెడతాము. 2 సంవత్సరాలు మట్టి మీ దగ్గరికి ఇలా వచ్చి మాట్లాడతానంటారు కానీ రారు సార్ వాళ్ళు. 2 సంవత్సరాలు మట్టి నన్ను కుక్కను తిప్పినట్టు తిప్పుతున్నారు. ఎక్కడ? మీ దగ్గరికి ఒకసారి వచ్చాను సార్, 1 సంవత్సరం కిందట శనివారెడ్డి గారి దగ్గరికి వెళ్ళానండి. చెప్తున్నాను కదా, శనివారెడ్డి గారు నా దగ్గరకు వచ్చి దగ్గరుండి పెన్షన్ ఇప్పించేవారండి అందరికి. శనివారెడ్డి గారికి అడగండి ముందు ఎలాంటిది. సార్ ఇప్పుడు మీ పైన అలిగేషన్ వచ్చింది, ఇప్పుడు నా ఎదురుగుండా చెప్పారు కదా. నా ఎదురుగుండా చెప్పాను, నాకు ఆ సేవ కావాలి సార్. సార్ ఆగండి, మీరు నాతోనే ఇలా మాట్లాడుతున్నారండి, ఇంక వాళ్ళతో ఇంక ఎలా మాట్లాడతారు? నేను ఎట్లా మాట్లాడుతున్నాను, మీరు ఎలా మాట్లాడుతున్నారు? ఒకసారి ఆగమ్మా, ఒకసారి వీడి నెంబర్ తీసుకుని అది ఇంపార్టెంట్ పాయింట్ కింద నా తారకేశ్వరరావు గారు వచ్చినప్పుడు వీడిని పిలిపించండి. మీ నెంబర్ ఇవ్వండి అమ్మా.